ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా మనసులో చెప్పు పునమి. అదే ఏం లేదు వకీల్ సాబ్, కొండమ్మ చెప్పింది నా గురించి కాదు, శంకుబావ గురించి. మనసులో మయకమ్మని పెట్టుకుని నన్నెలా పెళ్లి చేసుకుంటారు అని. వకీల్ సాబ్, నేను వెళ్ళి మీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను. సరే. పున్నమి గూడెమ్మాయి అంటీ ఏ మందు పెట్టి మాయ చేసిందో తెలియదు గాని పృథ్వీ ఆ పున్నమి చుట్టే తిరుగుతున్నాడు. అమ్మా మీరెప్పుడు వచ్చారు? నీ గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా నా కొడుకు మీదున్న నమ్మకంతో నిన్ను వదిలేశానే. కానీ ఇప్పుడు కళ్ళారా చూశాక నా కొడుకును కూడా పాడు చేసావంటే నువ్వెంత బరి తెగించిందానివో అర్థమైపోతుంది. అమ్మా అసలు ఇక్కడ పున్నమి చేసింది తప్పే ఉంది, అసలు మీరు చూసింది వేరు, ఇక్కడ జరిగింది వేరు. నువ్వు నోరు మొయ్. ఇంత రాత్రిపూట ఈ పున్నమి నీ గదిలో? కాదు కాదు, ఈ మంచం మీద నీతో ఏం చేస్తుంది? ఛీ, తల్లినైపోయాను కాబట్టి సరిగ్గా అడగలేకపోతున్నాను. అయ్యో అమ్మా, అసలు పున్నమి నాకు కాపడం పెడుతుంది, ఇప్పుడు కూడా నాకు తినడానికి ఏమైనా తీసుకొస్తానని బయటికి వెళ్తుంది. కాలు స్లిప్ అయి పడబోతుంటే నేను పట్టుకున్నాను, అయినా దానికి అంత సీన్ చేయడం అవసరమా? చూసారా అండి, ఇంతకుముందు కనీసం నోరు కూడా తెరిచేవాడు కాదు, ఇప్పుడు ఏకంగా ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడు. అసలే గూడెం పిల్ల, ఏవో మాయ మాటలు చెప్పి, ఏవో మాయ మాటలు నూరి రసాన్ని పోసి నా కొడుకుని తన వశం చేసేసుకునేలా ఉంది. వామ్మో వామ్మో, ఏం చేసావే నా కొడుకుని? ఏంటమ్మా అలా మాట్లాడుతున్నారు? నాకు తెలిసిన వైద్యం అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చేదే, కానీ మీరన్నట్లు మనుషుల్ని వశం చేసుకునేది కాదమ్మా. నోరు మొయ్యవే చాలు, నీ సంగతి ఇక్కడ కాదు, అమ్మ దగ్గర తేల్చుకుంటా నీ పని. రావే రావే. పున్నమిని వదిలిపెట్టమ్మా, అసలు అక్కడ పున్నమి తప్పేం లేదమ్మా. అమ్మా ఒకసారి నా మాట వినమ్మా. అమ్మా అమ్మా అమ్మా, నీకు పృథ్వీ మీదున్న ప్రేమనే ఆయుధంగా వాడుకుని నీ ప్రేమని కంచికి పోయేలా చేశాను పున్నమి. ఇక నిన్ను నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.